Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రానికి ముడి బిగించే పనిలో జగన్ వ్యూహాత్మకంగా ఆ నినాదంతో ముందుకు. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రం వరకు కొన్ని అంశాలలో విమర్శలు ఆరోపణలు చేసిన పార్లమెంటుకు వచ్చేసరికి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. అలా చేయడం వలన కేంద్ర పెద్దల మనసు దోచుకుని రాష్ట్రానికి కావలసిన నిధులు పుష్కలంగా తెచ్చుకోవచ్చుననేది మొదటిలో ఆయన ఆలోచనగా ఉండేది. అయితే జగన్ ఎంతలా కేంద్రానికి అండగా నిలుస్తున్నప్పటికీ నిధుల విషయంలో అటువైపు నుంచి మొండి చెయ్యే ఎదురవుతోంది తప్ప ఫలితం లేదు. పైగా కరోనా దెబ్బకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. వీటికి తోడు సంక్షేమ పథకాల అమలు తలకమించిన భారంగా మారడంతో జగన్ సర్కార్ అభివృద్ధి పనులపై పెద్దగా దృష్టి సారించలేదనేది కాదనలేని సత్యం. మరోవైపు జగన్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. మరో 6 నెలల తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పథకం తెచ్చినా అది పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరీ ఆ నిధులను సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతుండడంతో అప్పులు వాటి వడ్డీ భారం రాష్ట్ర ప్రజల మీదే పడుతోంది. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే అభివృద్ధి పనులతోనే సాధ్యం. ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి పని కూడా చేయలేకపోయారని సీఎం జగన్పై విమర్శలున్నాయి. పాలన చేతకాకపోతే దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలలో ఎంతో కొంత నిజమూ లేకపోలేదు. ఎందుకంటే అభివృద్ధి పనుల వలన సంపద సృష్టి జరుగుతుంది, ఆ విధంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడానికి కారణం కేంద్రం సహకరించలేదనే నెపం వారిపై నెట్టి తద్వారా తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకుల మాట. దీనంతటికీ బలం చేకూరేలా ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తమకు అన్యాయం చేస్తుందని నమ్మేలా అభివృద్ధి అంశాన్ని ప్రత్యేక హోదా అంశంతో ముడిపెడితే సరిపోతుందని సీఎం వ్యూహంగా కనిపిస్తోంది. దీనంతటికీ జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని సమాచారం. హోదా అంశంపై పోరాడితే కేంద్రంతో జగన్కు దూరం పెరగడం ఖాయం. అలా జరిగితే ఆయనకు అండగా థర్డ్ ఫ్రంట్ ఉంటుందని ఈ అంశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సానుకూలంగానే స్పందించారు. గతంలోనే జగన్ తనకు సోదరుడని మమత వ్యాఖ్యానించిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. హోదా అంశం ముగిసిన అధ్యాయమని చెబుతున్న బీజేపీని అదే నినాదంతో ఇరుకన పెట్టడం ద్వారా థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేసేలా జగన్ వ్యూహం రచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.